శ్రీ సర్వజని గణేష్ మండలి కుమార్ గల్లీ నేనికి బంధ్యాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పైసా పట్టణ ప్రజలకు గల్లీ వాసులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బస్టాండ్ నుండి వీధుల గుండా బ్యాండ్ మేళాలతో, పిల్లల నృత్యాలు, మహిళల హారతులతో వినాయకుని ఘనంగా స్వాగతం పలికి అనంతరం కుమార్ గల్లీలో సార్వజనిక్ గణేష్ సంఘంలో ప్రతిష్టాపన చేశారు. బైజా పట్టణంలో పురాణా బజార్ కుమార్ గల్లీలోని అన్ని కులాలు కలిసి పూర్వం నుండి ఐక్యతతో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బైజా పట్టణంలో గణపతి స్థాపన, గోపాలకృష్ణ మందిరం, బ్రాహ్మణ గల్లీలో హాతీ గణేష్, నాయి గల్లీలో పురాణ బజార్, కుమరి గల్లీలో మొదట స్థాపన చేశారు. బ్రిటిష్ పాలన, రజాకార్ పాలనను అంతం చేయడానికి భారతదేశ ప్రజల జాగృతి కోసం, ఐక్యత కోసం బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో అందరూ కలిసి గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నారు. గణపతిని స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా గల్లీ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని గణపతి చరిత్ర తెలుసుకుని ఘనంగా ఉత్సవాలు జరుపుకుందామని సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా భజనలు, ఇతర సాంస్కృతిక సాంప్రదాయాలు రాబోయే తరాలకు తెలియచేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముండూరు ఉపాధ్యక్షుడు మడుగుల సాయినాథ్, రామ్లాల్, గంగాధర్, సత్యనారాయణ, సాయినాథ్, శివకుమార్, గల్లీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ ఏఎస్పి అవినాష్ కుమార్ సార్ని. 8998900106 ఇప్పుడు లిక్కర్ కు సంబంధించి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళతో కూడా నిర్విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః. శివగోత్రోద్భవస్య స్థాపన పూజనమహం గరిచాగరణం
గొప్పగా తీసుకొచ్చాము రామారావు సర్వజనిక ఎన్నిసి మండలి కుమార్ గారిని.